రండి భోగమాలం మా చిచ్చి గట్టి మేళం ఈ ఏడు గురువు గారు మీరు కూడా అంత లేటు రండి రండి ఏమా ఏమా గుచ్చండమ్మా గుచ్చండమ్మా తొందరగా ఎరా బాబు గలచొక్క ఇల్లే సౌండ్ బాక్స్ లాంచ్ చెయ్యి కాస్త హుషారుగా ఉంటారా అందరూ అలాగే అన్న అమ్మా హీరో రెడీయా అదే పెళ్లి కొడుకు రెడీయా రెడీ అండి ఏమైందిరా అన్న కంగారులో కొత్త ప్లేయర్లు పెట్టపోయి పాత ప్లేయర్లు పెట్టానన్నా కంగారు పడకరా కంగారు పడితే ప్లేయర్ ఏంటి మొత్తం ప్లేనే మారిపోద్ది నిజమేనండోయ్ కంగారు పడితే జీవితంలో చాలా సీన్లు మారిపోతుంటాయి మామూలుగా ఇలాంటి సీన్లలో ఇలాంటి ఎక్స్ప్రెషన్తో పెళ్లి కూతురు ఉంటుంది కానీ ఇక్కడేంటి పెళ్లి కొడుకున్నాడు అనుకుంటున్నారా ఓ పక్క పక్క గదిలో వీడి ఇష్టపడిన అమ్మాయి వీడిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతోంది కానీ వీడి మొహంలో సంతోషం లేదు ఇంతకీ మనోడి పేరు చెప్పలేదు కదా అభి అభిరామ్ వీడికి అమ్మంటే వదిన నాన్నంటే అన్నయ్య వాళ్ళిద్దరికీ కొడుకంటే వీడే సినిమా స్టైల్లో ఒక పంచలైన్లో మనోడి గురించి చెప్పాలి అంటే మందు తాగితే లివర్ పోద్ది సిగరెట్ తాగితే లంగ్స్ పోతాయి వీడితో ఉంటే దోల తీరిపోతుంది ఏంటి ఎక్కువ చెప్తున్నాను అనుకుంటున్నారా ఒకసారి ఇంట్రడక్షన్ సీన్ చూడండి చాలా తక్కువ చెప్పాననిపిస్తుంది కంగ్రాచులేషన్స్ మామా ఎందుకు పెళ్ళాకి పోయినందుకా ఆగిపోయిందా ఆలోచించుకోవడానికి కొంచెం టైం కావాలంట ఏమా ఇక్కడ దాకా రాకుండా ఆలోచించుకోలేదా ఊరుకరా వీడితో పప్పులు పాటిల్ తిరిగినప్పుడు ఆలోచించుకోలేదా ఊరుకరా మావా మన అబ్బాయిలు అమాయకులు కాబట్టి వీళ్ళు మన జీవితంతో ఆడేసుకుంటున్నారు ఆయన కాలం ఎంత మారిపోయింది సార్ ఒకప్పుడు చివరిదాకా వచ్చాక అబ్బాయిలు హ్యాండ్ ఇచ్చేవారు ఇప్పుడు అమ్మాయిలు హ్యాండ్ ఇస్తున్నారు నాగరికత నాగరికత అంటూ నాశనం అయిపోతున్నారు కదా మీరంతా మీకు ప్రేమించడానికి ఒకడు పెళ్లి చేసుకోవడానికి ఒకడు ఆఫీస్లో ఒకడు ఇంటి దగ్గర ఒకడు ఆఫీస్లో డ్రాప్ చేయడానికి ఒకడు ఆఫీస్ నుండి ఇంట్లో డ్రాప్ చేయడానికి మరొకడు ఎవరు నాన్న అడిగితే కొలిగి అంటారు కొలిగి అడిగితే ఫ్రెండ్ అంటారు ఫ్రెండ్ అడిగితే బాయ్ ఫ్రెండ్ అంటారు బాయ్ ఫ్రెండ్ అడిగితే మళ్ళీ మా ఇంట్లో వాళ్ళంటారు వీకెండ్ వస్తే చాలు దీని అమ్మ జీవితం ఒక్కొక్కనే ఎగరేస్తున్నారు కదే శుక్రవారం ఒకటి షాపింగ్ శనివారం కొడతా ఆదివారం మరొకటి ఐమాక్స్ ఇలా వీకెండ్ పేరు చెప్పి వీక్ చేసేస్తున్నారు కదే మమ్మల్ని ఇవన్నీ చాలదన్నట్టు ప్రభుత్వ పథకాలు షీటింగ్ ప్రొడక్షన్లు నిర్భయ చట్టాలు మాకేమో పర్సనల్ లోన్లు ఈఎంఐలు క్రెడిట్ కార్డు బిల్లు పోనీ ఇవన్నీ చేసినా మమ్మల్ని పెళ్లి చేసుకుంటారంట ఆహా అమ్మ చెప్పింది నాన్న చెప్పాడు అంటూ ఎవడ్డో ఎన్ఆర్ఐ గారిని చేసుకుని చెక్కేస్తారు అడిగితే పేరెంట్స్ రెస్పెక్ట్ అంటారు మేమేమో ఇక్కడ ఎదవలాగా గెడ్డాలు పెంచుకొని ప్రేమిస్తే సినిమాల భరత్ లాగా అన్యన్య అన్యన్య అని తిరుగుతూ ఉంటే మీరేమో అక్కడ సుఖ సంసారాలతో సుఖంగా జీవితం గడిపేస్తారా అన్నాను సూపర్ అన్నా రవి ఇప్పుడు చూడు పాప సారీ చెప్పి పద పెళ్లి చేసుకుందాం అంటుంది అది ప్రియా ఇంకె ఇప్పుడు నీ మొహం చూపించుకో ప్రియా అదేంట్రా అలా కొట్టేసి వెళ్ళిపోయింది కొట్టదా మరి టైం కావాలన్నది ఆ అమ్మాయి కాదు ఆడు ఒరే బావా ముందే చెప్పొచ్చు కదరా ఎక్కడ చెప్పనిచ్చావరా ఎన్నిసార్లు ఓకే అని చెప్పడానికి ఒకసారి నా మాటినావా అసలే దంబా పెద్ద రౌడీ ఇలా పెళ్లి చేసుకుంటే ఎక్కడ నన్ను వేసేస్తారని భయంతో ఒప్పించి పెళ్లి చేసుకుందాం అనుకున్నా ఇప్పుడు వచ్చి మొత్తం నాశనం చేసేసావు ఓ అలాగా ప్రియా మీ నాన్నే
నాన్నా. ఏంటమ్మా ఇది, ఏ రోజైనా నీ ఇష్టాన్ని కాదన్నానా? ఒక్కగానో కూతురువి. సారీ నాన్న. పిచ్చి పిల్ల. సరే ఇంతకీ అల్లుడెక్కడా? అక్కడ ఉన్నారు నాన్న. పద. రే రే, టెన్షన్ పడకూడదు, సెట్ చేద్దాం కదా. బాబు ఇన్సిడెంట్. ఏంటి బాబు ఇది, మీరు ప్రేమించుకున్న విషయం పెద్దలకు చెప్తేనేగా తెలిసేది. అది కాదు అంకుల్. ఏ తప్పకుండా. ఏంటి అంకుల్ చెప్పేది? వాళ్ళ నాన్న మీలాగా కూల్గా బొట్టు పెట్టుకుని ఉంటారనుకున్నారా? ఆగండి రా. వాళ్ళ నాన్న పెద్ద రౌడీ, ఆయన మీద 4-5 పోలీస్ కేసులు కూడా ఉన్నాయంట. మీకు విషయం తెలుసా? ఇట్రని చెప్తా. వాళ్ళ అమ్మను కూడా వాళ్ళ నాన్న చంపేశాడట. కలిసిర్రా. నీకెవరు చెప్పారు బాబు? ఇందాకే మా వాళ్ళు చెప్తున్నారు, మీరు వచ్చారు. ఇంతకీ అంకుల్ ఎవర్రా? ఆయనేరా ప్రియా వాళ్ళ నాన్నగారు. రే, నీ పెళ్ళి అయిపోయినందుకు మాకు బాధగానే ఉందిరా. నీ మూడ్ చేంజ్ చేయడానికే కదా బడ్జెట్ ఎక్కువైనా ఇలా పొప్పుకొచ్చింది. త్వరగానే త్వరగానే. నన్ను పిలవకుండా పార్టీ చేసుకుంటున్నారా? వచ్చేసాడు. ఎంత చేశానరా మీకోసం? అదే రిజిస్టర్ ఆఫీస్లో నువ్వు చేసిన దాని గురించి మాట్లాడుకుంటున్నాం రా. ఆ మాత్రం దానికి ఫ్రెండ్ని పక్కన పెట్టేస్తారా? మన యూట్యూబ్లో గరిక్ పార్టీ ఏమన్నాడు తెలుసా? ఎత్తుని పెగ్గు దించకుండా తాగమన్నాడా? ఇంకేంటి చూస్తున్నావు? ఆడు వచ్చిన తర్వాత మనకేం మిగలదు, పట్టుపదా. ఆడతా మావాలి కదా. వెళ్ళండ్రా. వాళ్ళలాగా వదిలేసే టైప్ కాదురా నేను. అయినా ఈ బోయిపాటి సినిమాల్లో పరువు కోసం ప్రాణాలు తీసే మావల కన్నా ఓహో ఒక మంచి మాట అనుకున్న రేలంగి మావలు బెటర్రా రేవి. ఈ ప్రియా కాకపోతే శ్రేయాను, రష్మికాను, లేటెస్ట్కి వచ్చిన కృతి శెట్టి నీకు రాసిపెట్టుందేమో. అక్కడ దాకెందుకు? ఇక్కడే ఈ పబ్లో ఎవరైనా అమ్మాయి ఉందేమో చూడు. ఆ అమ్మాయిని చూడు. నీ ప్రియా కంటే ఈ అమ్మాయి బెటర్ కదా. అదిగో ఆ అమ్మాయిని చూడు, అదిరిపోయింది. ఆ బర్త్డే అమ్మాయి చాలా హోమ్లీగా ఉంది కదా. పోనీ పబ్బుకి పంజాబీ డ్రెస్లో వచ్చింది, చాలా నాన్ సింక్లో ఉంది. ఆ అమ్మాయి తప్ప ఇంకెవరైనా చూసుకో. ఏంటి సౌండ్ ఆగిపోయింది? ఎంత ధైర్యం రా నీకు. ఇదే కరెక్ట్ టైం ఈ నా కొడుకులకు మన వాల్యూ ఏంటో తెలియడానికి. ఏంటండి అమాయకుని పట్టుకుని అలా లాక్కెళ్ళిపోతున్నారు? అమాయకుడా? వీడేం చేశాడో తెలుసా? ఆహా ఏం చేసి ఉంటాడు? మహా అయితే నడుముకో చేయి తగులుంటుంది. పబ్బులో ఇంతకంటే ఏం జరుగుతుంది? తగలలేదు, గిల్లాడు. గిల్లాడా? నాగార్జున సాగర్ డ్యామ్ అంత ఉంది అన్నాడు. దీన్ని కూడా ఆవిడ గెలుతాడా? పాప ఈ డ్రామా. ఇదిగో ఇలాంటి నడుము గెలితే ఏదైనా అర్థం పర్థం ఉంది. ఏంట్రా దీని గెలితే దానికి నొప్పి వచ్చింది? ఆడి గిల్లింది కూడా ఈ పాప నడుమని. ఈ పాప ఆ పేప చెల్లంట. రే ముందే చెప్పాలి కదరా, అంత టైం నువ్వు ఆడిచ్చావు. అది కాదండి, ఇలా నడుము గాలికి వదిలేస్తే ఎవడో ఒకడు గిల్లేస్తాడని చెప్తామని. ఇలాంటి వెదవులు ఉంటారనే రా, పబ్లో కూడా షీ టీమ్ ని పెట్టాం. షీ టీమా? రండ్రా. మేడం మేడం నేను చెప్పేది వినండి. అంతా రవిగాడు సాయిగాడు చేశారన్నయ్య, ఇంకా రేపటి నుంచి అంత తిరగను. నువ్వు తిరిగేది ఏంట్రా? ఇంకోసారి వాళ్ళు నీతో పాటు కనపడితే వాళ్ళు బాబులే కాలు విరుగుడతారంట. అంతే అన్నయ్య, పుణ్యానికి పోతే పాప ఎదురైందంటే ఇదే అనుకుంటా. పాప కాదురా, పాపం. ఓ అదే అదే అదే. రే ఇంకా లైఫ్లో ఎప్పుడు సీరియస్ అవుతారా నువ్వు? ఇంకెప్పుడు బాగుపడతావు? చిన్నప్పుడు అమ్మ నాన్న చనిపోతే వాళ్ళని గుర్తు రాకుండా పెంచాలనుకున్నాను. ఇప్పుడు నీ వల్ల వాళ్ళు నాకు రోజు గుర్తొస్తున్నాడు. ఇట్స్ ఓకే బ్రో, డోంట్ బి ఎమోషనల్. అభి లిసన్ టు వాట్ ఐఎమ్ సేయింగ్, ఐఎమ్ సీరియస్ హియర్. హలో డోంట్ బి ఎమోషనల్ బ్రో. ఏంట్రా ఎక్కడ ఉన్నావురా?
ఇంకా ఎప్పుడు మారు. వచ్చాయి వచ్చాయి రా బాబు వచ్చాయి. సాటర్డే ఎంజాయ్ చేద్దాం వచ్చాయి. అమ్మయ్యా వచ్చావా రా నాని, ఎంత కంగారు పడ్డానో తెలుసా? రాత్రే ఫోన్ చేస్తే మీ అన్నయ్యని అప్పుడే పోలీస్ స్టేషన్ కి పంపేదాన్ని కదా. పోలీసులు ఫోన్ ఇవ్వలేదు వదినా. లంచం ఇవ్వలేకపోయావా? అది ఇస్తేనే పొద్దునిచ్చా. సర్లే బాగా అలసిపోయినట్టున్నావు, వెళ్ళి ఫ్రెష్ అప్ అయిరా. నీ కోసం ఫ్రెష్ గా చికెన్ చేసాం. అలసిపోయి రావడానికి వీడేమి యుద్ధాలు చేసి రాలేదు, వెదో పనులు చేసి వచ్చాడు. నా నాని అలాంటి వాడేం కాదు, వాళ్లే తప్పుగా అనుకుని ఉంటారు. నువ్వు ఒక్క దానివి నన్ను కరెక్ట్ గా అర్థం చేసుకుంటావు వదినా. నీ గురించి నాకు తెలుసు నాని, ఫ్రెష్ అప్ అయిరా త్వరగా, చికెన్ చల్లారిపోతుంది. ఓకే ఓకే. మీపు 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 అలానే మీపు. నీ వల్లే కదా వాడు నాశనం అయిపోతున్నాడు. చెప్తా, రేపటి నుంచి వాడిని ఎక్కడ పెట్టాలో అక్కడే పెడతా. దట్స్ ఇట్.